అదే క్యాలెండర్ల వరకు అవినీతి కేక పెడుతోంది, దర్జాగా దోపిడీ జరుగుతోంది. ఏపీ విద్యాశాఖలో అవినీతి బూడలు. కేజీబీవీ స్కూళ్ల మెడికల్ కిట్లలో గోల్మాల్. స్కూళ్ల వార్షిక క్యాలెండర్లలోనూ అదే తీరు. కాంట్రాక్టర్ అధికారులకు డబుల్ ధమాకా. కోట్ల రూపాయల దోపిడీకి స్కెచ్. సర్వశిక్ష అభియాన్ లో ఇప్పటికే అనేక టెండర్లలో అవినీతి వరదలై పారుతోంది. ఇప్పుడు తాజాగా మరిన్ని గోల్మాల్ కథలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉన్న కేజీబీవీ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ విద్యార్థినులకు మెడికల్ కిట్లను పంపిణీ చేసేందుకు టెండర్ ఖరారైంది. రాష్ట్రంలోని 352 పాఠశాలల్లోని సుమారు 70,000 మంది విద్యార్థినులకు ఈ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించారు. ప్రతి విద్యార్థినికి ఒక్కో మెడికల్ కిట్ను అందజేస్తారు. అంతవరకు బాగానే ఉంది. ధర విషయంలో మాత్రం అందరి గూబలు అదిరిపోతున్నాయి. ఒక్కో కిట్ కొనుగోలు కింద కాంట్రాక్టర్ కు 704 రూపాయలు చెల్లించేందుకు సర్వశిక్ష అభియాన్ ఒప్పందం కుదుర్చుకుంది. గత నెల 30వ తేదీన సర్వశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఒక్కో కిట్ ధర 350 రూపాయలు కూడా ఉండదని, ప్రభుత్వం మాత్రం ఏకంగా 704 రూపాయలు చెల్లించడానికి సిద్ధపడటం ఏంటని అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇందులో కూడా మంత్రికి సంబంధించిన అనుచరులు రంగప్రవేశం చేసి తమకు నచ్చిన సంస్థకు రెట్టింపు ధరకు కాంట్రాక్ట్ ఇప్పించేలా చక్రం తిప్పినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో సరఫరా చేసే వార్షిక అకాడమిక్ క్యాలెండర్ల సరఫరాలోనూ ఇదే తంతు. రాష్ట్రంలోని పాఠశాలలతో పాటు విద్యా సంబంధిత కార్యాలయాలకు ఈ క్యాలెండర్లను పంపిణీ చేయాల్సి ఉంది. వీటిని ముద్రించి సరఫరా చేసే కాంట్రాక్ట్ ను సాయితేజ అనే సంస్థకు నామినేషన్ పై కేటాయించేశారు. సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఇచ్చేశారు. 30 రూపాయలు అయ్యే ఒక్కో క్యాలెండర్ కు 52 రూపాయలు చెల్లించడం వెనుక కమిషన్ల దందా దాగి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 45,900 కాపీలకు సుమారు 10 లక్షలు అదనంగా చెల్లించేందుకు సిద్ధపడటం గమనార్హం. కేవలం 8 పేజీలతో ఉండే క్యాలెండర్ కు ఇంత మొత్తం ఏంటని ఇతర వ్యాపారులు అంటున్నారు. అది కూడా ఇప్పుడు ఆర్డర్ చేస్తే డిసెంబర్ నాటికి సరఫరా చేస్తారు. అప్పటికి అకాడమిక్ ఇయర్ కూడా ముగిసిపోతుందని అధికారులే చెబుతున్నారు. ఇలా సర్వశిక్ష అభియాన్లో మెడికల్ కిట్లు, చిన్న క్యాలెండర్లను కూడా వదలకుండా అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలు అన్ని వర్గాల నుంచి వినపడుతున్నాయి. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, అమరావతి.